అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ 200 రోజులుగా అమరావతి రైతులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటే అన్ని జిల్లాలకు అనుకూలంగా ఉంటుందని ఏర్పాటు చేశారు। అమరావతిలో అనేక శాఖల కార్యాలయాలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు హైకోర్టు అసెంబ్లీ శాసన మండలి భవనాలు ప్రజలకు ఇచ్చేందుకు పక్కా భవనాలు సిద్ధమయ్యాయని అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతికి రాజధానిగా కొనసాగించాలని దీక్షలు చేపట్టారన్నారు। ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్జీ శివశంకర ఏపీ మాజీ లీడ్ క్యాబ్ డైరెక్టర్ ఆవుల తిప్పేస్వామి తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। 13 జిల్లాలే దానికి రాజధాని ఎక్కడని చర్చ వస్తే అప్పటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ప్రకటించాడు। సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన కూడా అక్కడ ఉన్నాడు। మధ్యప్రదేశ్ మధ్యగా ఉంటుంది కాబట్టి ఇదే అమరావతి పెడతామని అంటే ఆయన కూడా 30,000 ఎకరాలన్నా కావాలన్నారు। 30,000 ఎకరాలే చూతామని చెప్పారు ఆయన। నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను। 30,000 ఎకరాలు కాకుండా 33,000 ఎకరాల రాజధాని కొరకు రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే టైంలో 33,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది। అప్పుడు ఆయన కూడా 30,000 ఎకరాలు కావాలన్నాడు। అది డెవలప్ జరుగుతూ ఉంది। అదే ఒకనాడు 2 నాలుగు అయ్యేది కాదు। సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు। అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల నుండి మట్టి కూడా తీసుకుపోయాడు వేసాము। అక్కడ పెద్ద దిబ్బు ఏర్పాటు చేశాడు ఆయన కూడా। మట్టి గంగాజలాలు కూడా తెచ్చిచ్చాడు ఎవరో ప్రధానమంత్రి కూడా। అది చాలా అభివృద్ధి చెందుతుంది। మంచి రాజధాని కడతాడు చంద్రబాబు నాయుడు అని కూడా ఆయన కూడా పొగిడినాడు। ఆనాడే పిలిచకపోతే ఆయన ఇంట్లో ఉండ కూడా లేదు రానని లేడని చెప్పిన సందర్భం కాకపోతే ఆయన కట్టకట్టి ఎన్నికల ముందు కూడా కుమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది అని చెప్పి చెప్పు కూడా పెట్టారు। మేనిఫెస్టోలో కూడా పెట్టారు। కాకపోతే ఇప్పుడు ఎంత స్వార్థంతోనే 3 రాజధానులు అంటున్నారు। అదేవిధంగా విశాఖపట్నం తరలించాలంటారు। విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణము। అది పారిశ్రామికంగా పూర్తి అభివృద్ధి చెందింది। అక్కడ నేవీ కూడా ఉంది। అటువంటి మంచి డెవలప్ చేద్దామని చెప్తే కూడా పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు అన్ని కట్టుబడి చేస్తే అన్ని ఫస్ట్ 1, 2 స్థానంలో అన్నీ కూడా ఎన్నో మన 750 బహుమానాలు 1 స్థానంలో బహుమానం ఉంది। కాకపోతే డబుల్ డిజిట్ గ్రేడ్ కూడా అమరావతి చెందింది। అటువంటి రీతికి ఈయన వచ్చిన తర్వాత అన్నీ జీరో చేసి ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు। ఆ అభివృద్ధి నిలిపేశారు। 10,000 కోట్లు వృధా అయింది। ఆవిడ సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి భవన్ కూడా కొట్టేసింది। మరి మీటింగ్ పెట్టుకున్న భవనం కూడా కలెక్టర్ మనం తప్పును మాట తప్పును మనం తిప్పును అన్నీ తప్పినాడు। ఏది ఒకటి కూడా నిలబెట్టుకోలేదు। రాజధాని 3 రాజధానులు వద్దు మేము కూడా ఆనాడు మేమంతా ఇక్కడ నుండి సంఘీభావం తెలిపేదానికి మేమంతా పోయి 1,00,000 రూపాయలు కూడా మీకు తక్కువ ఇది పెద్ద మొత్తం కాదు। కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మారుమూలలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం కూడా ఒక డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో 1,00,000 రూపాయలు కూడా కమిటీ కూడా పోయింది। మేమంతా కూడా ఇచ్చి అడుగుడు వాళ్ళకి